రేవంత్ రెడ్డి మీదన ఓవైసీ ఆశ పెట్టుకోవచ్చు. వాస్తవంగా ఒకప్పుడు పాత బస్తీలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గానే ఉండేది. టైగర్ నరేంద్ర, దత్తాత్రేయ, లేకపోతే బద్దం బాలరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ హైదరాబాద్లో మంచి పవర్ఫుల్, ఒకప్పుడు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. స్ట్రాంగ్గా ఉండేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడం కోసం 2004 అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి, కేంద్రంలోనూ కాంగ్రెసే ఉంది, రాష్ట్రంలోనూ కాంగ్రెసే ఉంది, అప్పుడు హిందువుల ఓట్లు డివైడ్ చేసి ముస్లింల ఓట్లు పోలరైజ్ చేశాడు. అందుకనే అంతకుముందు 3-4 గెలిచే ఎంఐఎం 7 ఖచ్చితంగా గెలుస్తుంది, పార్లమెంట్ సీట్ ఒకటి ఖచ్చితంగా గెలుస్తుంది. సరే, ఆ ఓవైసీ వాళ్ళు ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే ఉంటారు. ఇది ఇంతకుముందు నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు గత 10 నుంచి టీఆర్ఎస్తో కలిసి ఉన్నారు. కాబట్టి ఈ దఫా కాంగ్రెస్ అందులో కోపం, ఓవైసీ మీద జాతీయ స్థాయిలో కోపం, బీజేపీ బీటీఎం అంటూ విమర్శలు చేయడం, ఇవన్నీ నడిచిపోయినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సీరియస్గా ఎఫర్ట్ పెడతారు. ఈ ట్రిప్ నియోజకవర్గాల పునర్విభజన ఈ ప్రభుత్వం చేతిలోనే ఉంది. కాబట్టి చేయబోతారు, అక్కడ ఓట్లు డివిజన్ చేసి దెబ్బ కొడతారు. తద్వారా అంటే కేంద్రానికి అదే కావాలి బీజేపీకి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే పాత బస్తీలో ఏ ఆసిఫ్ నగరో, మహిదీపట్నం అట్లాంటి ఏరియాల్లో ఓట్లున్న హిందువులకి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది, అక్కడ ఉన్న ముస్లింలకి హిందూ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. అది ఎలా చేశారో ఎవరు చేశారో ఎవరికి తెలియదు, అలా నడిచిపోయి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి చోట్లన ఆ లోకల్గానే తీసుకొస్తారు ఈ దఫా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంటే తాజాగా ఏదైతే ప్రేమ సిగ్నల్స్ రేవంత్ పంపిస్తున్నది చూస్తుంటే, ఇంకా వాళ్ళు కోరుకున్నది అవసరమైతే ఇంకో 2-3 నియోజకవర్గాలు యాడ్ చేసేటట్టే కనబడుతుంది తప్పించి తగ్గించేటట్టేం కనబడట్లేదు. రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి వైపుకి, అంటే మెయిన్ అక్కడ ఓవైసీతో గొడవ పెట్టుకోకూడదని ప్రతి పార్టీ అధికారంలో ఉన్నది కోరుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీతో గొడవ పెట్టుకోకుండా తమ పనులు చక్కబెట్టుకోవాలని ఓవైసీ కోరుకుంటారు. ఇప్పుడు అదే వీళ్ళిద్దరి మధ్యన స్నేహం.